ఇంటూ ఇందారం శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం పోరంల గ్రామంలో లక్ష్మారెడ్డి గారితో ఉన్నాము. సో వీరిక్కడ 10 గుంటలలో కొత్తిమీర సాగు చేస్తున్నారు. ఇంతకుముందు వీరిని పరిచయం చేయడం జరిగింది అలసంద సాగులో. తర్వాత టమాటా, వంకాయ, మిర్చి అనేక రకాల పంటలు పండిస్తున్నారు. బట్ వీరు ఇక్కడ 10 గుంటలలో ఈ కొత్తిమీర సాగు చేస్తున్నారు. సో ఈ కొత్తిమీర ఎందుకు సాగు చేస్తున్నారు, కొత్తిమీర రైతు ఏ సమయంలో వేసుకోవాలి, కొత్తిమీరలో ఏ విధంగా లాభం పొందవచ్చు అనే దాని గురించి పూర్తిగా వీరిని ఈ వీడియోలో మనము అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నమస్తే లక్ష్మ. నమస్కారం. మీరు 2 ఎకరాలు ఎకరము వంకాయ, టమాటా, మిర్చి పెద్ద మొత్తంలో వ్యవసాయం చేస్తారు. అవును. ఆ పెద్ద మొత్తంలో వ్యవసాయం నుండి 10 గుంటల కొత్తిమీరకి ఎందుకు రావడం జరిగింది? అయితే గత 4-5 సంవత్సరాల క్రితం వర్షాలు లేనప్పుడు కొత్తిమీర ఇదే పండించేది ఎక్కువ. ఎవరు మీరు? మీరు ఎంతమంది పండించారు? ఎకరాలకు ఎకరాలు వేసినాం. అనుభవం పెద్ద మొత్తం లేచేది. పెద్ద మొత్తం అట్లా వేసిన తర్వాత మార్కెటింగ్ అంతా ఇక లేకపోవడం వలన ఇక అది వద్దు అని చెప్పి కూరగాయల ఇటు దీన్ని ఇది వరకు ఉన్న అనుభవం. 10 గుంటలు ప్లాన్ తోనే వేసిండ్రా, లేదు ప్లేస్ ఖాళీ ఉన్నది 10 గుంటలు అని మామూలుగా వేసిండ్రా? అది ప్లేస్ ఖాళీ ఉన్నది. రెండోది అంతకుముందు నేను పల్లికి రెయిన్ పైప్స్ తీసుకొచ్చిన. రెయిన్ పైప్స్ ఉన్నాయి కదా, వాటిని ఖాళీ ఉంది కదా అనే ఆలోచనతో ఇలా డ్రిప్ వేద్దాం అనుకున్నా. మళ్ళీ ఇప్పుడు డ్రిప్పుకు కాస్ట్ పైపులు లాటర్లు కొనుక్కొచ్చుడు, ఆల్రెడీ ఉన్నదాన్ని మనం యూజ్ చేసుకుంటే అయిపోతుంది కదా అని చెప్పి మళ్ళా ఆలోచన చేసి ఇది వేయడం జరిగింది. ఇది ఇప్పుడు కొత్తిమీర దీనికి మీరు ఫస్ట్ సాయిల్ ఎట్లా మీరు రోటవేటర్ కొట్టించుకొని ఇందులో పశువులు ఎరువు వేసిండీ మొత్తం సాయిల్. ఇది కొత్తిమీర వెరైటీ ఏంది, సీడ్ ఏంది, మీకు 10 గుంటలలో ఎంత విత్తనాలు పడతాయి జనరల్? ఇది 10 గుంటలలో 7 కిలోలు పట్టినాయి. 10 గుంటలు 7 కిలోలు 7 కిలోలు పట్టినాయి. కంపెనీ ఏంది, వెరైటీ ఏంది? ఇది ఇండస్. ఇండస్ కంపెనీ. ఇప్పుడు దాదాపుగా అన్ని కంపెనీలలో వచ్చినాయి కొత్తిమీర 30+ అని. 750కి 2 కిలో ప్యాకింగ్. ప్యాకెట్ రూపంలో 2 కిలో 750. 750 విత్తనం కాస్ట్ ఉంటుంది. విత్తనం కాస్ట్ మీకు 7 కిలోలు అంటే బాగానే పడుతుంది కదా, కొద్దిగా విత్తనం కాస్ట్ ఉంటుంది. అయితే మీరు విత్తనం అంటే దీన్ని విత్తనాలు మనం వచ్చిన తర్వాత వాటిని ఏమైనా చేయడమా? ఏం చేసలేదు, అంత మొత్తం పగలగొట్టరాదు, గింజతోటే వస్తుంది. సీడ్ ట్రీట్మెంట్ చేసి వస్తుంది గౌచ తోటి. అంటే నూర్పిడి నూర్పిడి డైరెక్ట్ వేసుకుంటారు. ఇవి మొత్తం సాయిల్ రెడీ చేసుకున్న తర్వాత మీరు మామూలుగా పొడిలో చల్లిండ్రా, వాటర్ పెట్టిండ్రా, ఎట్లా చేసి? పొడిలో చల్లడే. పొడిలో మొత్తం చల్లడమేనా? చల్లడం. చల్లిన తర్వాత దీనిపైన మళ్ళీ దీన్ని రోటివేటర్ కొట్టినాం. ఏ రోటివేటర్ అంటే? ట్రాక్టర్ రోటివేటర్. ఫస్ట్ చల్లక ముందు రోటివేటర్ కొట్టిన తర్వాత రోటివేటర్ సాలర్ల చూసుకుంటే అలుక్కుంటా వేణం. చూసుకుంటా మనం అలుకుంటే ఒకడ ఎక్కువ పడితే ఒకడ తక్కువ పడకుండా ఆ లైన్ లో అలుకుంటా వేణం. తర్వాత వాటిని మళ్ళీ అలుకుంటా పోయి తర్వాత మళ్ళీ ట్రాక్టర్ తోటి గొర్రేసి మీద మీద సాలిగ్గినం. ట్రాక్టర్ తోటి టైర్లు పోయినా ఏం కాదు, ఇబ్బంది కదా మొత్తం పొసి దుక్కి కదా, పచ్చికుంటేనేమో అనుకుతుంది. లేకుంటే ఇబ్బంది కాదు, ఇబ్బంది ట్రాక్టర్ తోటి. చేసిన తర్వాత వాటర్ పెట్టినా? చేసిన తర్వాత వాటర్ పెట్టినా, రెయిన్ పైప్ వేసి. వాటర్ అంటే మీరు ప్రత్యేకంగా దీనికి ఫ్లడ్ ఇరిగేషన్ గా మామూలుగా వాటర్ పెట్టుకోవచ్చు కదా, దీని కొరకు స్పెషల్ గా తీసుకున్నారా? దీని కొరకే అంటే ఇంతకుముందు పల్లి వేసిన పల్లికి తీసుకున్నాం, పల్లి తీసుకున్నాం. వాటర్ పెట్టింది అనుకంటే ఇది బెటరా, లేకుంటే అదైనా ఇబ్బంది ఏం లేదా పెట్టుకో? ఇదే బెటర్. ఇక మనకు గేట్ వాల్ పంప్ ఆన్ చేసి గేట్ వాల్ ఆన్ చేసినామంటే అదే వాడుతుంది. ఇక మళ్ళీ దీనికి మడవలు కట్టడు, లేబర్, ఇదంతా పెద్ద పని ఏముండదు. లేబర్ అవసరం లేదు, మనం ఆన్ చేసుకుంటే ఆన్ చేసుకుంటే అయిపోతుంది. డ్రిప్ మాదిరి. డ్రిప్ మాదిరి. ఎంత తీసుకున్నారు ఈ రెయిన్ పైప్ ఇదంతా ఎకరా? ఇది 100 మీటర్ల పైపు 850 రూపాయలు ఒకటి. ఒకటి 100 మీటర్లు. మళ్ళీ ఆ పైపు అది 3,560 మీటర్లు అయితే అప్పుడు తీసుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ వేరే ఆలోచన చేసినాం. ఇక 2-ఇంచ్ పైప్ తీసుకొని 2-ఇంచ్ పైప్కే ఓల్ వేసి పిడి చేస్తున్నాం. 2-ఇంచ్ పైప్ అంటే పీవీసీ. పీవీసీ పైప్ తీసుకొని ఇది పెట్టుకో. మనకు అవసరం లేదనుకుంటే పైపులు మళ్ళీ కోసి దొడ్లో పెట్టుకోవచ్చు. ఇది ఏమైతే అంటే చుట్ట చుట్టేసరికి అది బెండ్ అయి అలా పగిలిపోతుంది. మళ్ళీ తీసుకొచ్చుకొని మళ్ళీ నెప్పలు సొల్యూషన్ పెట్టి అతికితే సరిపోతుంది. ఎకరాన్ని ఎన్ని పైపులు పడతాయి మనకి రెయిన్ పైపులు? ఎకరానికి 10 బెండలు పడతాయి. 10 బెండలు పడతాయి. ఒక బెండ్ ఎంత ఉంది రేటు? అంటే దీంట్లో మనం మోటార్ హెచ్పి ఎంత, పైప్ లైన్ ఎంత, దాన్ని అది ఎంత స్పీడ్ వస్తుంది అనే దాని దగ్గరికి వెళ్ళి 3 మీటర్లు కొడుతుందా 4 మీటర్లు కొడుతుందా అనేటువంటిది. అంటే హెచ్పి ఎంత ఉండాలి? పైప్ లైన్ తక్కువ ఉండి అవును మనం అవి తక్కువ వేసుకునేది ఉంటే ఇది 100 మీటర్ల పొడుగు వేయచ్చు. వేసి 2 పైపులకు పెట్టినాం అనుకోండి, అటు 6 మీటర్లు కొడుతుంది, ఇటు 6 మీటర్లు కొడుతుంది. డిస్టెన్స్ దూరాన్ని బట్టి కొంత ఎక్కువ దగ్గర దగ్గర పైపులు వేసుకొని నీళ్ళు ఎక్కువ ఏరియా పెట్టినాం అనుకోండి 3 మీటర్లు కొడుతుంది.
దాన్ని బట్టి ఇప్పుడు ఇది మేము ఇది 4 మీటర్లకు ఒకటి 4 మీటర్లకు ఒకటి కొట్టినాము. 4 మీటర్లకు మొత్తం టోటల్ ఇక మళ్ళీ గేట్ వాళ్ళు ఉన్నాయి. ఆ గేట్ వాళ్ళు కూడా 10 గుంటలకు తెచ్చిరా మీరు? ఏలే 2 ఎకరాలకు. 2 ఎకరాలకు ఇది మొత్తం తెచ్చి 2 ఎకరాలకు ఖర్చు వచ్చింది. 2 ఎకరాలకు మీకు అప్పుడు 20,000 వచ్చింది. 2 ఎకరాలకు మొత్తం రెయిన్ పైపులు. ఆ రెయిన్ పైపులు అంతే. చాలా తక్కువనే, చాలా తక్కువ, ఈజీగా పెట్టుకోవచ్చు, ఈజీగా పెట్టుకోవచ్చు. 20,000లో మీకు 2 ఎకరాలకు వచ్చింది. వచ్చింది. కంపెనీ ఏమైనా ఉంది? అది కంపెనీ ఏదో అంత చైనాది. క్వాలిటీ ఎప్పటివరకు ఆగుతున్నారు? ఆగుతుంది అది. అది ఉన్నే అంతా ఎట్లా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రేన్ తోటి ఎక్స్రే సన్నటి వాటితోటి హోల్సేల్ అట. మనం ఏ మాత్రం కనీసం గుండు పిన్నుతో ఇట్లా అన్నా కానీ నీళ్లు జిత్తుంది కానీ అది కంపెనీ నుంచి లోలు పడ్డది కాబట్టి అది ఎంత పోయాలని అంతే వస్తుంది. అవి కూడా మూసుకపోతున్నాయి. మూసుకపోతాయి. కొద్దిగా కేర్ఫుల్ గా జాగ్రత్తగా కాపాడుకోవాలి అంతే. మనం ఇప్పుడు కొత్తిమీర మీకు ఇది వెరైటీ అది ఎన్నుకున్నారా లే ఈ వెరైటీ అని? ఈ వెరైటీ అని ఇప్పుడు దాదాపుగా అంత 30+ అని అన్ని కంపెనీలలో వచ్చినాయి. ఇప్పుడు ఎప్పుడు వేసుకున్నారు ఇది? ఇది 20 డేస్ అవుతుంది. ఇది 20 డేస్? 20 డేస్. వారంకే మొలుస్తుంది. మొలిచింది కానీ క్రాప్ అంటే మంచిగా ఉంది. మంచిగా బాగుంది. 20 డేస్ అయితే ఇది ఏంది అని అంటే లోకల్ 9 నుంచి 10 రోజులకు మొలుస్తుంది. లోకల్ కొన్ని ఇండ్ల కూడా ఈ హైబ్రిడ్ వెరైటీలలో కూడా 12 to 15 డేస్ కు మొలిచేటువంటి ఉన్నాయి. అవి 2 నెలలు దాకా ఉంటది కటింగ్ కొయ్యచ్చు. అది వేరే ఇప్పుడు ఇది కూడా హైబ్రిడ్. ఇది హైబ్రిడ్ కటింగ్ చేయరాదు. ఇది కటింగ్ కాదు. ఓకే సార్. అయితే ఆ కటింగ్ చేసే హైబ్రిడ్ కు దీనికి డిఫరెంట్ స్మెల్ లో డిఫరెంట్ ఉంటుందా? ఉంటది. ఇది స్మెల్ ఎక్కువ ఉంటది. బాగుంది. అది స్మెల్ ఉండదు. అది ఉండదు. అది మొత్తం అంతా గడ్డి మన ఒయ్యారు బామ గడ్డి ఉంటది. స్మెల్ ఉండదు. ఉండదు. ఇది మాత్రం స్మెల్ ఉంటది. ఈ మధ్యన మళ్ళీ కొత్తిమీర జ్యూస్ చేసుకుని తాగుతాను. హెల్త్ పర్పస్ గా. ఇప్పుడు ఈ 10 గుంటలలో కొత్తిమీరలో మీకు ఇప్పుడు జనరల్ గా ఫెర్టిగేషన్ మొదలు అవి ఇచ్చారు కదా, తర్వాత ఎరువులు ఎట్లా ఇస్తారు వీటిలో? ఎరువులు ఏం లేదు. మన దుక్కిల్ని అప్పుడే డిఏపి పొటాషి చల్లుకోవాలి. మొలిచిన తర్వాత మారాకు 2 ఆకేసిన తర్వాత ఒకసారి యూరియా చల్లుకుంటే సరిపోతుంది. యూరియా మామూలుగా. తర్వాత ఇక తర్వాత ఏదో అవసరం లేదు. దాని కండిషన్ బట్టి ఏదైనా న్యూట్రియన్స్ కొట్టేది ఉంటే స్ప్రే చేసుకోవాలి. ఏమన్నా మచ్చ రోగాలు ఎల్లో కలర్ కావడం అది ఏదన్నా వస్తే? ఎల్లో కలర్ ఎందుకు వస్తుంది అని అంటే వాటర్ ఎక్కువ పెడితే వస్తుంది. వాటర్ చూసుకుంటా. అది కొంచెం యూరియా అనేది మా పాలేరు చల్లుతా అంటే కరెక్ట్ యూనిఫామ్ గా వల్లే. అది యూనిఫామ్ పడకుండా యూనిఫామ్ గా వల్లే. ఎక్కడైతే యూరియా పడ్డదో అది గ్రీనిష్ ఉంది. ఆ యూరియా పడందేమో కొంచెం లైట్ గ్రీన్ ఉంది. పడన దగ్గర అట్లా ఎక్కువ కాదు. అది బానే ఉంది. ఈ అంటే ఈ భూమిలో ఇంతవరకు వేరే ఇట్లాంటి ఏలే. ఇది 1 మంత్ లో అయిపోయేటువంటిది. 45 డేస్ లో అయిపోతుంది. 45 డేస్ లో కంప్లీట్ అయిపోతుంది. ఇట్లాంటి ఏలేదు కాబట్టి దానికి భూమిలో ఉన్నటువంటి న్యూట్రియన్స్ తీసుకొని తొందరగా వస్తుంది. అంటే మనకు సాయిల్ అనేది బాగుంది. రైతు ఫీల్డ్ ని బట్టి డిసైడ్ చేసుకో. సాయిల్ బాగాలేకుంటే ఎరువులు ఇవ్వడం ఎక్కువ. మైక్రో స్ప్రే చేసుకుని మీకు అయితే ఇక్కడ అయితే ఈ విధంగా ఉంది. ఇది ఇప్పుడు ఇంట్లో 2-3 క్రాప్ లో ఇది కొత్తిమీర అనేది బెటర్ వస్తుంది. తర్వాత వేసిన దాంట్లో అదే చేసుకుంటూ పోతే రాదు. ఇప్పుడు ఇది ఎప్పటివరకు కటింగ్ వస్తుంది? ఇది రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం. 20 డేస్ 25-30 డేస్ వస్తుంది. ఇంకేంది 35-40 డేస్ లోపల కంప్లీట్ చేసుకోవాలి. ఇది ఒకటే కాదు, రోజు కొంత రోజు కొంత. ఇప్పుడు కరెక్ట్ 25 డేస్ అయింది. 25 డేస్ ఇప్పుడు రేపటి కటింగ్ స్టార్ట్ చేస్తాం. ఒక 1 వీక్ కటింగ్ చేస్తారా? 1 వీక్ కటింగ్ చేస్తారు. అప్పటి వరకు దాదాపు అయిపోతుంది. అంటే 25 డేస్ చాలా తక్కువ టైంలో వస్తుంది. ఇప్పుడు రేట్ ఎట్లుందండి? బయట రేట్ ఎట్లుంది? ఇప్పుడు హోల్సేల్ 30-35 రూపాయలు ఉంది. హోల్సేల్ కేజీ. మీకు 10 గుంటల్లో ఎన్ని క్వింటాల్ వస్తుంది? నేను ఇది 7 కిలోల విత్తనం వలికిన. దాదాపు 7 కిలోల విత్తనం అంటే ఒక్కొక్కరు ఏమంటున్నారంటే 1 కిలోకు 70 కిలోలు వస్తుంది అంటున్నారు, క్వింటాల్ వస్తుంది అంటారు, క్వింటాల్ 20 కిలోలు వస్తుంది అని అంటున్నారు. అది వెదర్ను బట్టే. అది సైజు పెరిగేదాన్ని బట్టి. తొందరగా సైజు పెరిగితే వెయిట్ ఎక్కువ వస్తుంది. అది డేస్ గడిచి పెరగకపోతే కూడా వెయిట్ రాదు. ఇప్పుడు నేను ఇది ఒక 10 క్వింటాలు తక్కువ కాదు అనేది అంచనా వేసుకున్నా. 30 ఉన్నా గానీ 30,000 రూపాయలు ఖర్చు. దీని ఖర్చు కదా. విత్తనం కాస్ట్ 7 కిలోల విత్తనం. పీకి కూలీలు కట్టే ఖర్చు అవుతుంది. అది అవుతుంది. అప్పుడు ఇప్పుడు దీనికి ఎంత కూలీలు, ఇప్పుడు ఒక ఎంతమంది కూలీలు, ఒక కూలీ ఎంత కట్టలు కడతారు మీ అనుభవం ప్రకారం?
ఇది ఇది డే అంతా చేసే పని కాదు, ఇది సాయంత్రం చేయించాలి, మధ్యాహ్నం ఈవినింగ్ అప్పటి వరకు వేరే చేయాల, టమాటా తోట్లు ఆడి పని చేయించాలి వాళ్ళ లేబర్ ను. మధ్యాహ్నం తిన్న తర్వాత ఈ పని చేయించాలి, ఇది ఎందుకంటే అల్లిపోతుంది, వాళ్ళే వచ్చి చేస్తారు, పీకి కట్టలు కడతారు, కానీ డే అంతా చేస్తే పీకి వేస్తే అల్లిపోతుంది. దాన్ని మళ్ళీ తీసి నీడకేసి కడిగి మళ్ళీ వాటిని కట్టలుగా ముల్లె కట్టి మళ్ళీ మార్కెట్ తీసుకుంటాం. 10 క్వింటల్ ఎంత ఖర్చు, ఎంత దాదాపు ఎంత వస్తుంది అనుకుంటారు మీరు? వస్తుంది కావచ్చు, ఇంచుమించు లేబర్ అంతా 10,000 వరకు ఖర్చు. అంటే 10,000 వరకు ఖర్చు వస్తుంది, అంటే 30 రూపాయలు దొరికితే బెటరే, అంటే పెద్ద ఇదేమి ఆదాయం 25-30 ఉంటే ఓకే, 25 లోపలికి వచ్చిందంటే అది వేస్ట్, ఆడికాడికి అంతే, అక్కడికి 30 ఉన్నా పర్వాలేదు. 20-15 అయితే దాన్ని దున్నేయాలి, ఇక దానిలో మళ్ళీ ఇల్లు పెట్టద్దు, ఇక తీసేయాలి, వదిలేయాలి. 30 ఉంటేనే, 25 పైన ఉంటే ఓకే, ఇక 30-40-50 ఉన్నాయంటే మంచి, అది మంచి రేటు, మంచి రేటు. ఒక్కొక్కసారి 100 రూపీస్ కూడా 8-10 రూపాయలు ఉందంటే మాత్రం అది పీక్తే పీకిన కూలీలో. మార్కెటింగ్ మీకు ఎక్కడ? ఇక్కడ కరీంనగర్. కరీంనగర్లో ఎంతైనా పోతుందా, ఎన్ని క్వింటాల్? ఎంతైనా పోతుంది, కరీంనగర్లకు రోజు 2-3 వ్యాన్ల కొత్తిమీర వస్తుంది. మొత్తం కరీంనగర్ నుంచి మళ్ళీ బయట మార్కెట్ పోతుంది. మీరు ఇంత 10 క్వింటాల్ ఎందుకు వేసిన, మరి ఇంకా ఎకరం కూడా ప్లాన్ చేసుకోవచ్చు కదా? ఉంది, స్టెప్ బై స్టెప్ ఉంది, అంటే ఇప్పుడు ఈ 10 క్వింటాల్ కటింగ్ కాగానే 1 వీక్ కాగానే మళ్ళీ అది స్టార్ట్ అవుతుంది. ఇది 7 కిలోలు, తర్వాత మళ్ళీ 5 కిలోలు ఉంది, మొలిసింది అది, మొలిసి మారాకేసింది. అదైనాక మళ్ళీ ఇందులో అది అయిన తర్వాత దాని పక్క పడి మళ్ళీ ఇంకా 3 కిలోలు వేసినాం, 3 కిలోలు 3 కిలోలు వేసినాం, వేసిన వేసినాం దానికి గడ్డి మందు కొట్టడం అయింది. ముఖ్యంగా ఇందులో కలుపు కూడా ఉంటది కదా, కలుపు అయితే చాలా కష్టం. అదే గోల్ మందు కొడితే గోల్ ఉంటది. గోల్ ఏ కంపెనీ? అన్ని కంపెనీలలో ఉంది అది. అది ఇది దీనికి ఏంటంటే ఇవాళ వాటర్ పెట్టినామంటే తెల్లరే కొట్టాలి, ఇవాళ అలికి ఇవాళ నీళ్లు పెట్టినామంటే గడ్డి మందు తెల్లారే కొట్టాలి. ఈ వెరైటీ, ఈ 30 ప్లేస్ అనేటువంటి ఈ దీనికి. ఇది కాకుండా లోకల్ అలికితే 2-3 రోజులకు కొట్టినాం కాదు, అది 9-10 రోజులకు మొలుస్తుంది, ఇది 1 వీక్లోనే మొలక వస్తుంది. కొంచెం వాతావరణం కూల్ ఉంటే 5 రోజులు. కలుపు వచ్చినాకైనా కలుపు మందు కొడితే పని చేస్తుంది అక్కడ రాకుండా? కలుపు మందు మనం వేసినాక రాకముందుకే కొట్టాలి, తర్వాత ఇదే సరిపోతుంది. ఇప్పుడు మరి 15-20 రోజుల టైంలో కలుపు వస్తే ఎట్లా తీసేయాలి లేబర్ ను పెట్టి? అంతే, కలుపు వచ్చిన తర్వాత కలుపు అనేది దాదాపుగా రాదు, తుంగ అనేది ఉంటది, తుంగ ఏం కాదు ఇక దాంతో. ఇప్పుడు వచ్చిన తర్వాత లేదు, వచ్చిన తర్వాత రాకముందే, అంటే కొత్తిమీర మొలవక ముందే, మొలవక ముందుకే కొట్టుకోవాలి, అలికిన తెల్లారే కొట్టాలి. తెల్లారి కొడితే దాదాపు రాదు కదా? రాదు, మనకి 30 డేస్ లో కటింగ్ వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు స్టెప్ బై స్టెప్ కంటిన్యూ ఇది వేస్తుంటారు, ముఖ్యంగా స్టెప్ బై స్టెప్ అంటే ఇప్పుడు ఇక నవంబర్ డిసెంబర్, ఇది నవంబర్ డిసెంబర్ జనవరి నుంచి రేటు పడిపోతుంది ఇక. జనవరి మళ్ళీ ఎప్పుడు సమ్మర్ లో ఉంటుందా? సమ్మర్ లో ఉంటుంది, సమ్మర్లో వస్తుంది. కొత్తిమీర సమ్మర్ లో వస్తుంది, వస్తుంది కానీ ఇంత నీట్ గా రాదు, అంటే గ్రోత్ ఉండదు సార్, గ్రోత్ ఉండదు, ఇంత నీట్ గా రాదు, 30-35 డేస్ అయినా కానీ ఇంత రాదు. పెద్ద మొత్తంలో రాదు, కొంచెం వస్తుంది, ఈల్డింగ్ తగ్గుతుంది, గ్రోత్ తక్కువ ఉంటుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంటుంది, రేట్ మంచిగా ఉంటుంది. ఎంత ఉండదు సమ్మర్ లో, ఎంత ఉంటుంది సమ్మర్ లో? 80 నుంచి 100-120. ఈ వర్షాకాలం కూడా వేసుకోవచ్చు, అది వర్షాకాలం వేసుకోవచ్చు. వర్షాలకు ఏమన్నా ఏం కాదు, ఏం కాదు, ఇది ఇది హైబ్రిడ్ వెరైటీలు కదా, పల్సా వేసుకోవాలి, పల్సా వేసుకుంటే వర్షానికి వంగుతుంది, మళ్ళీ లేస్తుంది, గడ్డి దగ్గరే అది కింద ఇట్లా చేసినా వంగుతుంది, మళ్ళీ లేస్తుంది వర్షం. చిక్కగా వేసుకోవద్దు, చిక్కగా వేసుకోవద్దు, ఒక ఎండాకాలమే కొంత ఇబ్బంది, గ్రోత్ సరిగా ఉండదు. అదే ఒక షెడ్ నెట్ అట్లా వేసి చేస్తే వస్తుంది, అది పెద్ద మొత్తంలో చేసేటువంటిది, అది మామూలు రైతులు చేసేటువంటిది, పెద్ద వచ్చిన రాని లేకుంటే రాకపోయినా కష్టం అవుతుంది, వాళ్ళు రేట్ లేకుంటే వాళ్ళు ఎన్ఆర్ఐస్ చేయాలి తప్ప రైతులు చేసేది. ఎందుకు మీకు షెడ్ నెట్ తీసుకుంటే ఒక్కసారి పెట్టుబడి పెడతారు మీకు, అది ఇన్ని సంవత్సరాలు ఉంటుంది కదా? మన దగ్గర ఎండాకాలంలో వడగాళ్ళు కూడా విపరీతంగా ఉంటాయి, వడగాళ్ళు ఎఫెక్ట్ తోటి అవి పోతాయి, సైడ్ నుంచి కూడా గాలులు వచ్చిన గాలులు వచ్చి పోతాయి, సైడ్ వడగాళ్ళ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. మన దగ్గర కొద్దిగా ఎక్కువనే ఉంటాయి, వడగాలు ఎక్కువ ఉంటాయి, ఎండ కాకుండా బయట టెంపరేచర్ కాకుండా ఇది ఉంటుంది. కొత్తగా రైతులు ఎవరైనా వేసుకుంటే వేసుకోవచ్చు, వేసుకోవచ్చు, ఎంత వేసుకోవాలి, స్టార్టింగ్ ఎకరం వేసుకోవచ్చా చూసుకోవాలి, అక్కడ మార్కెట్ ఎకరం ఒకటేసారి వేయద్దు, ఎకరం ఒకటేసారి వేస్తే ఇబ్బంది అవుతుంది, 5 క్వింటలు 10 క్వింటలు చిన్న చిన్న వేసుకోవాలి, చూసుకుంటే ఎకరం వేస్తే ఎకరం వీక్కపోయి మార్కెట్లో పోయిన తర్వాత మార్కెట్ అంతా కుప్ప అయిపోతుంది.
ఎకరం పోతుందేమో ఎంత అయినా ఇప్పుడు మీ కరీంనగర్ వస్తుంది అట్లా అట్లా నలుగురు రైతులు, నాకు తెలియక నువ్వేస్తావు నీకు తెలియక ఇంకొక ఆయన ఇస్తాడు, అందరూ ఒకటేసారి తెచ్చినప్పుడు అప్పుడు ఏమైతే మార్కెట్ కు పోయిపోతుంది. బయటికి వెళ్ళి వచ్చేది ఉంటుంది, బేరగాలు తెప్పించేది మనం తీసుకుపోయింది ఉంటుంది. ఇప్పుడు బయట నుంచి తెప్పించినప్పుడు మనం కూడా ఎక్కువ మొత్తంలో పట్టినప్పుడు ఆటోమేటిక్ మొత్తం రేటు తగ్గిపోతుంది. అది అప్పుడు చెప్పలేము, దాంతో బంద్ అవుతుంది. కాబట్టి మనం 10 క్వింటాలు ఇప్పుడు మీరు వేసిన మాత్రమే స్టెప్ బై స్టెప్ వేసుకుంటే స్టెప్ బై స్టెప్ వేసుకోవాలి, రైతుకి ఎట్లా నష్టం అయితే కాదు. 5-6 క్వింటాల కంటే ఎక్కువ వేసుకోవద్దు, 1 కిలో 2 కిలో కలుపుకోవాలి. అంటే కొత్తగా చేసుకునే వాళ్ళు తర్వాత మాకంటే ఇక బేరగాళ్ళు వాళ్ళు ఇరక కాబట్టి తీసుకొని పోయి ఎవరికో ఎవరికో అప్పయిస్తా ఉంటాం. కొత్తగా మాత్రం ఇబ్బంది అవుతుంది, ఏదైనా కొత్తగా వేసేటప్పుడు కొంత మొత్తంలో వేసుకుంటేనే బెటర్, బెటర్ లేకుంటే మార్కెటింగ్ ఇబ్బంది ఉంటుంది. ఈ చేసే సస్యరక్షణ చర్యలు వీటిలో కూడా కొంత ఇబ్బంది ఉంటుంది. సో ఇది మనకు లక్ష్మారెడ్డి గారు చెప్పేది. రైతులు ఇప్పుడు మీకు ఇంతకుముందు వీడియోలో కూడా వీరు అలసింత అనేది చాలా పెట్టుబడి, తక్కువ పెట్టుబడితో రైతుకు లాభం వచ్చేది. అదేవిధంగా ఈ కొత్తిమీర సాగు కూడా తక్కువ పెట్టుబడి తక్కువ మనకు మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సమ్మర్లో కూడా చాలామంది రైతులు వేసి సక్సెస్ సాధిస్తున్నారు. బట్ ఏంటి అంటే సమ్మర్లో టెంపరేచర్ అనేది కంట్రోల్ చేసుకోవాలంటే షెడ్ నెట్ వేయకుండా మనము ఈ ఫెటిగేషన్ వాటర్ అనేది మనకు ఫుల్ఫిల్గా ఉండాలి. మనం వాటర్ తేమ ఎప్పుడు తేమ ఉంచి కొత్తిమీరలో చుట్టుపక్కల కూడా కొంత వడగాలులు రాకుండా ఏదైనా మనం ఏర్పాటు లోకల్గా చేసుకున్నట్లయితే సమ్మర్లో కనుక మీరు కొత్తిమీర తీసుకున్నట్లయితే మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. సో మీకు ఎటువంటి కూరగాయల సాగు చేస్తున్నా, ఇటువంటి తక్కువ పెట్టుబడి ఉన్నా, అలసింత కానీ ఇటువంటి కొత్తిమీర కానీ కొంత రైతు చేసుకున్నప్పుడు రైతు నష్టపోకుండా కొంత లాభం వచ్చే అవకాశం రైతుకు ఉంటుంది. ఇది కొత్తిమీర సాగులో వీరు చేసిన సస్యరక్షణ చర్యలు, ఎరువులు, ఈ ఫెటిగే ఇవన్నీ కూడా ఈ సాయిలు వీరి అనుభవం దీనికి మీ దగ్గర ఉన్న ఫీల్డ్కు డిఫరెంట్గా ఉంటాయి. మీ సాయిల్ని చూసుకొని మీరు ఫెటిగేషన్ ఇచ్చుకోవాలి. వీరు ఇక్కడ ఫెటిగేషన్ ఎక్కువ ఇవ్వాలి, బట్ వీటి సాయిల్ బాగుంది కాబట్టి మీ సాయిల్ కొద్దిగా వీక్ ఉండవచ్చు, దానికి ఫెటిగేషన్ ఎక్కువ ఇవ్వాలి. రైతు అనుభవంతో పాటు అనుభవంతోనే ఫెటిగేషన్ కానీ ఏదైనా మనము మార్కెటింగ్ కానీ చూసుకోవాల్సి ఉంటుంది. అటువంటిప్పుడే మనం సక్సెస్ సాధిస్తాం. బట్ ఈ వీడియోలలో చెప్పే ఉద్దేశం ఏంటంటే కొంత అవగాహన రావడానికి, కొంత ఇన్ఫర్మేషన్ రైతులకు తెలపడానికి మాత్రమే. కాబట్టి మీరు పూర్తి సమాచారం తెలుసుకున్న తర్వాతనే ఇటువంటి పంటలు వేసుకున్నట్లయితే మంచి లాభం వచ్చే అవకాశం ఉంటుంది. ధన్యవాదాలు.